సో తెలుగు ఫ్లూయెంట్ గా వచ్చిందా? లేదు, ఇంకా ఫ్లూయెంట్ గా రాదు. అంటే మేము తెలుగు వాళ్ళం, అక్కడ ఉండిపోయాం, కానీ ఎక్కువ మాట్లాడేది అయితే ఒరియానే మాట్లాడతాం. ఎందుకంటే ఇంట్లోనే, ఓన్లీ ఇంట్లోనే తెలుగు మాట్లాడతాం, కానీ బయటంతా ఒరియానే మాట్లాడతాం. సో ఫ్లూయెంట్గా అయితే రాదు, ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పు ఓకే. ఉంటుంది. అండ్ అలానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలన్నా, ఇక్కడ సర్వైవ్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ లేదా ఇక్కడ నెగ్గుకు రావటం అంత ఈజీ పని కాదు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? యా అదే, మా మమ్మీకి ఫస్ట్ చెప్పాను ఇలాగా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని. అనుకుంటే మమ్మీ ఇలాగా నార్మల్గా చూస్తుంటారు కదా, అందరూ ఎలాగా కష్టపడుతున్నారో సర్వైవ్ అవ్వడం కోసం. ఎలాగా చాలా వందలో ఒకరు ఇద్దరు సర్వైవ్ అయ్యేసి బయటకు వచ్చేటోళ్ళు ఉంటారు. సో మమ్మీ స్టార్టింగ్లో అయితే వద్దనేసారు, లేదురా అక్కడ ఆ కష్టం వద్దు, నార్మల్గా జాబ్స్ చేసేసుకొని అలానే సెటిల్ అవ్వు అని. సో నేను కొంచెం బ్యాకప్ కోసం కొన్ని ఈ 2D యానిమేషన్ ఇవన్నీ చేశాను. తర్వాత నేను చెప్పేస్తాను, ఇంకా లేదు థియేటర్స్ చేస్తాను, థియేటర్స్ చేస్తాను అని చెప్పిన తర్వాత మమ్మీ నా ఇంట్రెస్ట్ చూసి సరే అనుకుని సపోర్ట్ చేశారు అక్కడ నుండి. ఇప్పుడు దేనికైనా సరే నేను థియేటర్స్ తర్వాత కంటిన్యూ చేశాను, నా థియేటర్ కూడా వచ్చారు. అలానే మూవీస్ చేస్తున్న, ఆడిషన్స్కి వెళ్తున్న సరే అన్నిటికీ సపోర్ట్గా ఉండి, తర్వాత నేను ఇప్పుడు జాబ్ మానేశాను. మానేసి ఇప్పుడు పూర్తిగా దీని మీదే ఫోకస్ చేద్దామనేసి ఉన్నాను. ఓకే. ఎలా స్టార్ట్ అయింది మీకు అసలు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఇదంతా? థియేటర్స్ చేస్తుంటే అలాగా నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎలా వెళ్ళాలి అనే దారి తెలియక ఇంకా వెయిట్ చేస్తున్నా ఒక మంచి ఆపర్చునిటీ కోసం. ఆ టైంలో ఆడిషన్స్ కొన్ని అటెండ్ అయ్యాను. థియేటర్స్ ఎక్కువ నాటకాలు గట్రా చేస్తుంటాం. సో అలా ఆడిషన్స్ నార్మల్గా అటెండ్ అవుతుంటే ఇలాగ ఆర్జీవి గారిది కూడా సేమ్ అలానే అటెండ్ అయితే ఒకరోజు సడన్గా తగిలింది. ఓకే.